पवर स्टार पवन कल्याण मोस्ट अवाइटिंग मूवी भीमला नायक थिएटर लो संदड़ चेयडानिकी रेडी अयिपोयिंदि ఈ నెల 25న సిల్వర్ స్క్రీన్లను షేక్ చేయడానికి భీమ్లా నాయక్ వచ్చేస్తున్నాడు. అయితే ఈ మూవీ టీమ్ మరో క్రేజీ అప్డేట్ ఇచ్చింది. ఎల్లుండి భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తోంది మూవీ టీమ్. ఈ ఈవెంట్ కు మంత్రి కేటీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన భీమ్లా నాయక్ పోస్టర్ ట్రైలర్ టీజర్ సాంగ్స్ కు ఆడియన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపైన మరింత హైప్ పెరిగింది. దీంతో భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది పవన్ రానా నటించిన భీమ్లా నాయక్. ఈ సినిమాని తెలుగులో మాత్రమే కాకుండా హిందీలో కూడా విడుదల చేస్తున్నారు. హిందీ రిలీజ్ హక్కులు బీ ఫర్ యు మోషన్ పిక్చర్స్ సొంతం చేసుకుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు మూవీ టీమ్? సంజయ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా కాంబినేషన్ లో భారీ స్థాయిలో తెరకెక్కిన భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25వ తారీఖున రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 21 అంటే సోమవారం రోజున పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. అభిమానుల సమక్షంలో రంగరంగ వైభవంగా జరపడానికి ప్లానింగ్ చేస్తున్నారు. ఆల్రెడీ పోలీస్ పర్మిషన్స్ ఇవన్నీ కూడా ప్లాన్ చేశారు. అవి ఈ రోజు సాయంత్రం గట్లా వచ్చేస్తాయి. అయితే క్రేజీ అప్డేట్ ఏంటంటే, ఈ ఫంక్షన్ కి మంత్రి కేటీఆర్ ముఖ్యగా అతిథిగా హాజరవుతున్నారు. ఎందుకంటే వకీల్ సాబ్ తర్వాత పోయిన సంవత్సరం ఏప్రిల్లో వకీల్ సాబ్ రిలీజ్ అయింది. ఆ తర్వాత వస్తున్న ఈ సినిమా పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే సాగర్ చంద్ర డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మొన్న జనవరిలోనే సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కావాల్సింది. అయితే ఆ త్రిబులర్ రావడంతో ఈ సినిమాని వస్తున్న ఉద్దేశంతో ఈ సినిమాని పోస్ట్ పోన్ చేశారు. అట్లాగే మళ్ళా ఫిబ్రవరి 25 తర్వాత ఏప్రిల్ 1 అని కూడా రెండు డేట్లు అనౌన్స్ చేశారు. అయితే ఎట్టకేలకు ఫిబ్రవరి 25నే వస్తున్నాం అన్నట్టు కూడా అధికారికంగా ప్రకటించారు. సంజయ్, పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి రానా గురించి కూడా ఈ పోస్టర్స్ కానీ ట్రైలర్స్ టీజర్స్ కానీ వాళ్ళు మూవీ టీమ్ ఏదైతే వదిలిందో అవన్నీ కూడా చాలా బజ్ అయినాయి. తర్వాత సోషల్ మీడియాలో పవన్ స్టార్ పన్న క్రేజ్ వేరే విధంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఏది వచ్చినా కూడా అవి వైరల్ మిలియన్స్ లో వైరల్ అవుతా ఉంటాయి. అలాంటి ఈ సినిమా కోసం ప్రేక్షకులు కూడా భారీ ఎత్తున అంచనాలు ఉన్నాయి. ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కేటీఆర్ వస్తున్నారు అన్నంతో పవన్ ఫ్యాన్స్ కూడా చాలా ఖుషి అవుతున్నారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత అంటే దాదాపు ఒక 1 ఇయర్ బ్యాక్ తర్వాత మా అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుంది. తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా పాసులు కూడా దాదాపు ఒక 10,000 నుంచి 15,000 వరకు కూడా వీళ్ళు ప్రింట్ చేయబోతున్నారు. ఎందుకంటే పోలీస్ పర్మిషన్ బట్టి కూడా వీళ్ళు ప్లాన్ చేస్తుంటారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా కాంబినేషన్ లో ఈ సినిమాలో నిత్యా మీనన్ హీరోయిన్ గా నటించింది. తర్వాత సంయుక్త మీనన్ రానా పేరుగా నటించింది. ఆల్రెడీ ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయింది. అయ్యప్పన్ కోశ్యం పేరుతో వచ్చిన ఈ సినిమా జాతీయ స్థాయిలో అంటే హిందీ ఇప్పుడు ఈ భీమ్లా నాయక్ సినిమా హిందీతో పాటు తెలుగు రాష్ట్రాలతో తెలుగులో ఈ రెండు భాషల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా దాదాపు ఒక 3,000 థియేటర్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సంధ్య, అయితే సతీష్ మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ అదేవిధంగా రానా కాంబినేషన్ స్పెషల్ అసెట్ అనుకుంటే ఈ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అంతే అట్టహాసంగా చేయబోతూ ఉన్నారు. ఫ్యాన్స్ లో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, వాళ్ళు ఏమంటున్నారు? సంజయ్, అసలు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా కాంబినేషన్ అనగానే ఒక హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దాంతో ఈ సినిమాకి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా అధికారికంగా వస్తున్నప్పటి నుంచి కూడా అంటే ప్రతి ఒక్కరిలో కూడా అభిమానుల్లో ముఖ్యంగా చాలా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఎలా ఉండబోతుంది, ఆల్రెడీ మలయాళంలో వచ్చింది, అక్కడ సూపర్ హిట్ అయింది, ఇక్కడ ఏమైనా మార్పులు చేర్పులు చేశారు, అంటే ఇక్కడ స్క్రీన్ ప్లే తర్వాత డైలాగ్స్ విషయంలో త్రివిక్రమ్ చేస్తున్నారు. త్రివిక్రమ్ మార్కులో ఈ సినిమా స్క్రీన్ ప్లే ఉండబోతుంది. కథ పరంగా సాగర్ చంద్ర తీసుకున్న డైరెక్షన్ గా డైరెక్టర్ ఈ కానీ తర్వాత వీళ్ళిద్దరూ అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ మెయిన్ స్క్రీన్ ప్లే లో మ్యాజిక్ చేస్తారు. ఖచ్చితంగా మనం మెస్మరైజ్ చేస్తారనే అభిమానులు అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ సినిమా ప్రతి అప్డేట్ వచ్చినప్పటి నుంచి కూడా ప్రేక్షకుల మటుకు భారీ ఎత్తున స్పందన చూపెడుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తర్వాత వకీల్ సాబ్ లాయర్ కనపడ్డారు. ఈ సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనపడబోతున్నారు. పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనపడుతూనే రీసెంట్ గా కూడా కొన్ని పిక్స్ రిలీజ్ అయినాయి. షూటింగ్ సమయంలో ఉన్న కొన్ని పిక్స్ రిలీజ్ అయినాయి. దాంట్లో పంచగట్టుకొని గొంగలు కప్పుకొని ఒక మాస్క్ లుక్ అనేది రిలీజ్ అయింది. దాంతో అవి కూడా వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఫిబ్రవరి 25న భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మటుకు భారీ అంచనాలు ఉన్నాయి. సంజయ్, రైట్, సతీష్.